हाय फ्रेंड्स, वेलकम बैक टू भार्गवी तेलियंटी वंटलु एंड व्लॉग्स। चूपिंचबोये रेसिपी टमाटो राइस। टमाटो राइस चाला टेस्टी अंड चाला ईजी रेडी चेसुकोवच्चंडी। लंच बॉक्स लोकी चाला त्वरगा रेडी अयिपोये रेसिपी टमाटो राइस अंडी। मीरु कूडा ट्राई चेयंडी। इप्पुडु रेसिपी लोकी वेल्दामु फ्रेंड्स। मुंदुगा स्टव ऑन चेसुकोनी कलाई पेट्टुकोवाली। ई कलाईलो 2 टी स्पून्स आयिल वेसुकोवालंडी। ఆయిల్ హీట్ అయిన తర్వాత వీటిలో 1 టీ స్పూన్ జీలకర్ర అలాగే 1 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలండి। వీటితో పాటు బిర్యానీ ఆకు అలాగే మసాలా కూడా వేసుకోవాలండి। ఇవి ఫ్రై అయిన తర్వాత సన్నగా తరుముకున్న ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలండి। ఇవి 1 నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత వీటిలో కరివేపాకు వేసుకోవాలండి। కరివేపాకు వేసుకొని మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి। కలుపుకున్న తర్వాత ఈ కరివేపాకు 2 నిమిషస్ వరకు ఫ్రై చేసుకోవాలండి। ఇది ఫ్రై అయిన తర్వాత వీటిలో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి। ఇది ఫ్రై అయిన తర్వాత వీటిలో 4 లేదా 5 టమాటాలను తీసుకొని మిక్సీ జార్లో మిక్సీ పట్టుకోవాలండి। ఈ టమాటా గుజ్జుని వేసుకోవాలి। వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలండి। ఈ టమాటాలను ఇలా మిక్సీ చేయడం వల్ల టమాటా ముక్కలు అనేది అవపడకోకుండా మంచిగా ఉంటుంది। పిల్లలు కూడా ఈజీగా తింటారండి। కలుపుకున్న తర్వాత వీటిలో టేస్ట్ సరిపడ కారము అలాగే టేస్ట్ సరిపడ ఉప్పు 1 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకొని మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలండి। కలుపుకున్న తర్వాత వీటిని 2 నిమిషస్ వరకు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి। 2 నిమిషస్ తర్వాత ఇది కొంచెం ఫ్రై అయిపోతుంది। అప్పుడు వీటిలో ఉడికించుకున్న రైస్ ని తీసుకొని ఇందులో వేసుకోవాలండి। వేసుకున్న తర్వాత ఈ రైస్ మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలండి। చూసారు కదా, మొత్తం కలిసేటట్టు కలుపుకున్న తర్వాత వీటిని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని 2 నిమిషస్ వరకు ఫ్రై చేసుకోవాలి। 2 నిమిషస్ తర్వాత వీటిపైన కొత్తిమీర చల్లుకోవాలండి। చల్లుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే అంతే అండి। ఎంతో రుచికరమైన టమాటో రైస్ రెడీ అయిపోయింది। చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి। చాలా ఈజీగా కూడా రెడీ చేసుకోవచ్చు। ట్రై చేయండి। ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి। అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ని ప్రెస్ చేయండి। నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా చేరుతాయి। అలాగే ఈ టమాటో రైస్ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ బాక్స్ లో తప్పకుండా కామెంట్ చేయగలరని అనుకుంటున్నాను।